ప్రపంచంలోనే భారతదేశం కోడిగుడ్ల ఉత్పత్తిలో మూడో స్థానం, చికెన్ ఉత్పత్తిలో ఐదో స్థానంలోనూ ఉంది. పైగా మన దేశంలో గుడ్లు చికెన్ ఉత్పత్తిలో 60% వాట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలదే. ఇలాంటి పరిశ్రమకు అర్చనా చిన్నం అనే మహిళ సేవలందిస్తోంది. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి తెలుకవచ్చు వాళ్లకు బాటైనది ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అర్చనా చిందం పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ లోనే. పెళ్ళయ్యాక భర్తతో పాటు అమెరికా వెళ్లిపోయింది, అక్కడే ఉద్యోగం. అయితే సంపాదన కంటే నేటి ఆధునిక యుగంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉండడమే తృప్తిగా అనిపించిందట. అందుకే కొంతకాలం తర్వాత భర్తతో పాటు హైదరాబాద్ కు వచ్చేశారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సొంతంగా వ్యాపారం చేయాలని అనుకున్నారు. అయితే అప్పటికే చర్లపల్లిలో ఉన్న మామయ్యకు చెందిన పరిశ్రమ పాతతరం పద్ధతులతో నడుస్తోంది. దీన్ని ఏడాది పాటు కష్టపడి సాంకేతిక మార్పులు చేశారు. అక్కడ తయారయ్యే అన్నింటినీ ఇంటి నుంచే పర్యవేక్షించేలా ఓ పరికరాన్ని రూపొందించి సెల్ ఫోన్ కు సమాచారం అందే ఏర్పాటు చేశారు. ఈ పరికరాలు చాలా మంది అడగడంతో వాళ్ల ఊహలకు రెక్కలొచ్చాయి. ఇదే సమయంలో ఓ కోడిపిల్లల ఉత్పత్తిదారుడు పరిచయం అయ్యాడు. తమ హ్యాచరీలో కోడిగుడ్లు పొదిగే క్రమంలో కూలీలు సరిగా పర్యవేక్షించకపోవడంతో కోడిపిల్లలు రాలేదని, లక్షల్లో నష్టం వచ్చిందని బాధపడ్డాడు. దీంతో పౌల్ట్రీ రంగం వైపు ఏదైనా సాధించాలని ఆ దిశగా అడుగులు వేశారు. అనుకున్న వెంటనే దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న పౌల్ట్రీలు, హ్యాచరీస్ కు వెళ్లి అధ్యయనం చేశారు. సాధారణంగా హ్యాచరీస్ లో 100,000 గుడ్లు పొదిగిస్తే దాదాపు 80,000 పిల్లలు మాత్రమే వస్తాయి. ఆ సమయంలో వేడి, తేమ, చల్లదనం, సరిపడా గాలి, ఇలా ఆ గదిలో నిర్ణీత వాతావరణ పరిస్థితులు ఉండాలి. అప్పుడే గుడ్డు చక్కగా పొదుగుతుంది, ఆరోగ్యకరమైన కోడిపిల్లలు ఉత్పత్తి అవుతాయి. అయితే హ్యాచరీస్ రైతులు కేవలం కూలీల మీదే ఆధారపడుతున్నారు. పొదిగే 21 రోజుల్లో కూలీలు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఆ నిర్వాహకులకు మిగిలేది నష్టమే. పైగా ప్రతికూల పరిస్థితుల మధ్య గుడ్డు పొదిగితే దాని నుంచి వచ్చే కోడిపిల్ల ఆరోగ్యంగా ఉండదు. అలాంటివి కొనుక్కున్న పౌల్ట్రీ యజమానులకి నష్టమే. ఇవన్నీ గమనించాక పర్యవేక్షించడానికి ఓ పరికరం తప్పనిసరి అని తెలిసింది. ఆ విషయాన్ని వెటర్నరీ వైద్యులు సమర్థించారు. ఇక్కడే అర్చనా దంపతుల ఐడియా వర్కౌట్ అయింది. పౌల్ట్రీ రంగానికి సంబంధించిన ఓ యాప్ ను రూపొందించారు. అయితే పౌల్ట్రీ రంగంలో పనిచేసే వారిలో ఎక్కువగా నిరక్షరాస్యులే ఉంటారు. అందుకే ఈ యాప్ లోని సమాచారాన్ని గుర్తులు, నంబర్లతో సులువుగా తెలుసుకునేలా రూపొందించారు. ఇప్పటివరకు ఈ పరికరాలను హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాలతో పాటు విజయవాడ, విజయనగరం, బళ్ళారి, మహారాష్ట్రలో ఏర్పాటు చేశామంటున్నారు. నమస్తే అండి, నా పేరు అర్చనా చిన్నం అండ్ నేను వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ పౌల్ట్రీ మాన్ హియర్. యాక్చువల్లీ మేము టీ హబ్లో ఉందండి మా ఆఫీస్. మా స్టార్టప్ విఆర్ ఇన్క్యుబేటెడ్ ఇన్ టీ హబ్. మాకు ఈ ఐడియా ఎలా వచ్చిందంటే, మేము ఒక కస్టమర్స్తో వర్క్ చేసేటప్పుడు వాళ్ళకు ఒక హ్యాచరీ ఉందండి. సో హ్యాచరీలో ఆపరేటర్ పడుకోవడం వల్ల ఒక 3,000 చిక్స్ అనేవి చనిపోయాయి అన్నమాట.
సో అది వాళ్ళకి అలాంటి ఇన్ఫర్మేషన్ అయిన తర్వాత కానీ వాళ్ళకి తెలియలేదు పాతకాలం పద్ధతుల్లోనే నడుస్తుంది అన్నమాట సో ఇలాంటి ఇండస్ట్రీకి విచ్ ఇస్ వెరీ క్రిటికల్ టు అవర్ ఎకానమీ అయినా కానీ మన హెల్త్ రిలేటెడ్ మనం చికెన్ ఎగ్ మనం తింటూ ఉంటాం కదా దీనికి మనం ఇలాంటి టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొని వచ్చి క్వాలిటీని ప్రొడక్షన్ని ఇవన్నీ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది విధంగా పరిశోధన చేసి మేము ఈ పోల్ట్రీ మాన్ అనేది యూజింగ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీతో తీసుకొచ్చామండి ఇప్పుడు మనం స్మార్ట్ ఫ్యాక్టరీ అంటున్నాము స్మార్ట్ హౌస్ అంటున్నాము మేము చేసేది స్మార్ట్ పోల్ట్రీ అన్నమాట నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ మేము స్టార్ట్ చేసిన కంపెనీ పేరు MLAT సొల్యూషన్స్ బట్ ద ప్రొడక్ట్ నేమ్ స్మార్ట్ పోల్ట్రీ సిస్టమ్ విచ్ ఇస్ పోల్ట్రీ మాన్ అది బేస్డ్ ఆన్ లేటెస్ట్ టెక్నాలజీ ఏదో 20 ఇయర్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంది దాంతో ఆ నాలెడ్జ్ తోటి ఈ పౌల్ట్రీలో ఎక్కువగా ఉపయోగపడుతుంది అనేసి వాళ్ళ యొక్క స్టడీ మొత్తం స్టడీ చేసి ఇది స్టార్ట్ చేశాం IoT అనాలిటిక్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉపయోగించి మేము ఇది ప్రోడక్ట్ డెవలప్ చేశాము ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఈ ఫార్మర్స్కి ఆన్ ఫార్మ్ సైడ్ కానీ హ్యాచరీ సైడ్ కానీ ఫీడ్ ప్లాంట్ అన్నిటికీ ఉపయోగపడేట్లుగా ఇది డెవలప్ చేశాను అంటే మన దేశమే కాదండి వీళ్ళు చేస్తుంది ఇట్స్ యాక్చువల్లీ మొత్తం ప్రపంచంలోనే సంథింగ్ న్యూ అండ్ కటింగ్ ఎడ్జ్ అని చెప్పాలి కానీ ఇప్పుడు ఏంటంటే ఎన్వైరన్మెంట్ మెషిన్స్ ఇంట్రాక్షన్ దాన్ని ఇన్ఫర్మేషన్ ఏంటన్నది అంటే కొంచెం నాలెడ్జ్ ఉంది కానీ మా దగ్గర దాన్ని ఎట్లా వాడుకోవాలన్నది వీళ్ళు ఇప్పుడు దే బ్రింగ్ దట్ ఇన్ సో దీనివల్ల ఏంటంటే మేము ఇంకా కూడా ప్రొడక్ట్ ఎఫిషియన్సీ పెంచగలుగుతాం ఇంకా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోగలుగుతాం ప్రాబ్లమ్స్ రాకముందే మేము చూసుకోగలుగుతాం అంటే అది సో దట్ ఈస్ వాట్ దే బ్రింగ్ టు ద టేబుల్ విచ్ ఇస్ వెరీ ఎక్సైటింగ్ మాకు ఐఎమ్ పర్సనలీ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఇంట్రెస్టెడ్ రెండేళ్ల క్రితం మొదలుపెట్టిన పరికరం తయారీ ఎన్నో ప్రయోగాలు పరీక్షల అనంతరం వెలుగు చూసింది పౌల్ట్రీమెన్ గా పిలువబడే ఈ పరికరాన్ని ఇంక్యుబేటర్లో అమరుస్తారు ఆ తర్వాత దాన్ని యాప్లతో అనుసంధానిస్తారు హ్యాచరీ నిర్వాహకుల ఫోన్లో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే యంత్రాల పనితీరు ఉష్ణోగ్రత వేడి తేమ ఇటువంటివన్నీ ఎప్పటికప్పుడు కనిపిస్తాయి యంత్రాలు పాడైతే వెంటనే అలారం మోగి నిర్వాహకుల్ని అప్రమత్తం చేస్తుంది ఎంతసేపట్లో వాటి మరమ్మతులు జరిగాయో కూడా అప్డేట్ వస్తుంది దీనివల్ల కూలీల పర్యవేక్షణ అవసరం ఉండదు ఇలా పరిస్థితుల్ని అనుకూలంగా ఉంచుకోవడం వల్ల లక్ష గుడ్లు పొదిగిస్తే దాదాపు 80% కంటే ఎక్కువగానే ఆరోగ్యకరమైన కోడి పిల్లలు ఉత్పత్తి అవుతాయి ఆదాయం పెరుగుతుంది పైగా ఆరోగ్యకరమైన పిల్లలు తీసుకోవడం వల్ల పౌల్ట్రీ నిర్వాహకులకి అవి చచ్చిపోతాయన్న భయం ఉండదు ఇలా పౌల్ట్రీ రంగంలో అర్చన దంపతులు విశిష్ట సేవలు అందిస్తున్నారు